अंदर की नमस्ते मरी मुख्य कोविड ये रकम प्रपंचा गड़गड़ला चूस्ट मैं मुख्य भारत देश में रोज रोज के राष्ट्र में अदे परस्थित नेको इपड़ परस्थित मरी अन्नी रंग कुदेल विषयानी मरी अन्नी रंग कुदेल मन विस्मरी रंग अभी मन को मरी सैनिक आर्मी मन चूस्ने దాని మనం విస్మరించరాదు మరి దేశ బాహ్య రక్షణ కావచ్చు అంతర్గత రక్షణలో కావచ్చు మరి ముఖ్యమైన పాత్ర వాళ్ళు పోషిస్తుంటారు దాన్ని పరిరక్షించుకునే బాధ్యత మరి మనందరిపైన ఉంది అంతే కాకుండా మరి వ్యవసాయం నో డౌట్ ఇట్ ఆల్ కొద్ది సంవత్సరాలుగా కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గాని ఈవెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గాని వ్యాపారానికి అతిపెద్ద పీట వేస్తూ ఇవల్ల వ్యాపార రంగాని కూడా ఒక గుర్తింపు సమాజంలో వచ్చింది వ్యాపారదారుడికి విలోనించే పరిస్థితికి ఇవల్ల సమాజం ముందుకు వచ్చింది అట్లాగే మరి వైద్యం కరోనా పుణ్యమా అని చెప్పేసి ఇవల్ల మరి డాక్టర్ని దేవుడితో సమానంగా మనం చూస్తున్నాము వారి వృత్తిని కూడా గౌరవిస్తున్నాము ఆ వృత్తిలోకి కొత్తగా వచ్చేవారు కూడా ఒక కమర్షియల్ యాటిట్యూడ్ అనేది కాకుండా సేవా దృక్పథంగా ఇలాంటి కష్ట సమయంలో నేను ప్రజలను ఆదుకొని నా జీవితాన్ని ధన్యం చేసుకునే ఒక అవకాశం నాకు దొరుకుతుంది ఈ రంగంలో అని చెప్పేసి మరి వైద్య రంగానికి కూడా మరి సముచిత స్థానం ఇవ్వాల సమాజంలో ఏర్పడింది మరి ఇక చివరిది మిగిలింది ఏంటి అంటే ఒకటే ఒక రంగము పూర్తిగా అనాదరణకు గురి అవుతూ మరి ఉండిపోయింది ఏంటి అంటే విద్యా రంగం మరి ఇవ్వాల సైనికుడు ఎంత ఇంపార్టెంట్ వ్యాపారదారుడు వ్యాపారం ప్రొఫెషన్ ఎంత ఇంపార్టెంట్ తరువాత వైద్యము ఎంత ఇంపార్టెంట్ మరి వీటన్నిటికి ఏ మాత్రం తగ్గకుండా అంతే రకంగా ఇంపార్టెంట్ ప్రొఫెషన్ ఏదైనా ఉంది అంటే అది ఉంది విద్యా రంగం మరి ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా రంగము ఒక అంధకారం దిశగా వెళ్తుందేమో అన్న అనుమానంగా మరి ఈ రోజు మరి విద్యుడైన కొద్ది మందైనా ఆలోచించి ఒక పాజిటివ్ గా మైండ్ సెట్ ని మనం మార్చుకోవాలి ఇది ఎవరైనా ఉద్దేశించో చెప్తున్నది కాదు మరి ప్రజలందరి యొక్క మైండ్ సెట్ మరి విద్యకి అనుకూలంగా మారాలనే ఒక సదుద్దేశం తోటి మీ యొక్క అమూల్యమైన కొద్ది సమయాన్ని తీసుకోవడానికి ముందు రావడం జరిగింది మరి వాళ్ళు చూసుకుంటే కొద్దిమంది జీరో ఇయర్ చేయాలని చెప్తున్నారు ఇంకా కొద్దిమంది 4 నెలలు 3 నెలల తర్వాత స్టార్ట్ చేద్దాము అప్పటి వరకు ఎలాంటి తర్వాత యాక్టివిటీస్ రన్ చేద్దు అంటున్నారు ఇంకా కొద్దిమంది మరి ఏ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఉన్నా లేకపోయినా ఈ పోటీ ప్రపంచంలో ముందు ఉండాలని చెప్పేసి మరి ఎడ్యుకేషన్ వింగ్ లో ఆన్లైన్ క్లాసెస్ కూడా ముందుకు వచ్చాయి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వారు CBSE సర్క్యులర్స్ ఎప్పుడు వచ్చినా కూడా వి ఆర్ ఎంకరేజింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఇట్ షుడ్ బి కంటిన్యూడ్ అని లేటెస్ట్ గా వచ్చిన ఈ దానిలో కూడా చెప్పడం జరిగింది జనరల్లీ ఇన్స్టిట్యూషన్స్ ఏం చెప్తాయంటే ప్రభుత్వము ఎస్ నో అన్నది అన్నదానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అనే ఆలోచన కంటే ముందుగా ఈ పోటీ ప్రపంచంలో మనం కూడా ముందు ఉండాలని చెప్పేసి వాళ్ళ విద్యావేత్తలు ఆలోచిస్తుంటారు అందులో భాగంగానే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఇవ్వాలి అని చూడకుండా ఈ న్యూ టెక్నాలజీని నేను కూడా అందిపుచ్చుకొని మరి మన దేశంలో ఉన్న విద్యార్థులకు కూడా ఈ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యను అందించాలి అన్న తపత్రయంగా ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ చాలా ఇన్స్టిట్యూట్స్ ఆన్లైన్ రంగంలో కూడా ముందుకు వచ్చాయి ఇది ఎలా ఉంది అంటే ఒకప్పుడు తెలుగు మీడియం స్కూల్స్ తెలుగు మీడియం టీచర్లు తెలుగు మీడియంలో బోధిస్తున్న వారు ఇంగ్లీష్ మీడియం వచ్చినప్పుడు ఎవరైతే దాన్ని తొందరగా అందిపుచ్చుకున్నారో ఆ పిల్లలు కావచ్చు ఆ టీచర్లు కావచ్చు ఆ స్కూల్స్ వెదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఎవరైతే తొందరగా ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ అయ్యున్నారో వాళ్ళు తొందరగా మళ్ళీ వాళ్ళు డెవలప్మెంట్లోకి వచ్చారు అట్లాగే సక్సెస్ఫుల్గా కూడా ముందుకు వెళ్ళారు ఇప్పుడు ఇది ఇంకొక జనరేషన్ అడుగు ముందుకు వేసింది తెలుగు మీడియం టు ఇంగ్లీష్ మీడియం ఎట్లాగో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం నుంచి టెక్నాలజీ వైపు మరి ప్రపంచం అంతా అడుగు వేస్తున్న ఈ తరుణంలో మనము ఆన్లైన్ క్లాసులు వద్దు ఎలాంటి క్లాసులు ఓకే ఫిజికల్ క్లాసులు వద్దు అనడానికి మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లల యొక్క మరి లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎడ్యుకేషన్ అనేది మేము కూడా గుర్తిస్తున్నాం కానీ మరి ఆన్లైన్ క్లాసులు కూడా వద్దు ఈ టెక్నాలజీకి భారతదేశాన్ని మనం దూరంగా పెడదాం మన రాష్ట్రాన్ని మనం దూరంగా పెడదాం అని అనుకున్నప్పుడు రాబోయే రోజుల్లో మనం చాలా వెనుకబడే ప్రమాదం ఉంటుంది అని ఒక భావన కొద్ది అట్లాగే మరి వల్ల సైనికుడికి ఎంత గుర్తింపు ఉంది ఒక డాక్టర్కి ఏ రకంగా గుర్తింపు ఉంది వ్యవసాయదారుడికి ఏ రకంగా గుర్తింపు దేశంలో వచ్చిందో అదే ప్రకారంగా మరి టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న టీచర్కి కూడా అదే రకమైన గుర్తింపు కూడా రావాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది అనే భావనతో మీకు కొన్ని వాస్తవాలు మేము ముందు చెప్పడానికి ముందుకు వచ్చాం ఇది ఎవరిని విమర్శించడానికి కాదు సొంతగా నా యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను ముందుగా
మరి జీరో ఇయర్ చేస్తే ఏ రకంగా ఉంటుంది అనే ఆలోచన కొద్దాం ఓకే స్కూల్స్ కాలేజెస్ ఇప్పట్లో రన్ అయ్యే పరిస్థితి లేదు అనేది వాస్తవం ఎన్ని రోజులు ఉంటదనేది కూడా మనం చెప్పలేని పరిస్థితి కానీ కొన్ని రంగాల్లో మనం ట్రయల్ బేస్డ్ గా రన్ చేస్తే నష్టం లేదు అనేది నా భావన ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కొన్ని యూనివర్సిటీస్ లో తక్కువ స్ట్రెంత్ తోటి ఉన్నాయి వాళ్ళు మెచ్యూర్డ్ స్టూడెంట్స్ సో వాళ్ళకి మనం ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ శానిటైజేషన్ పక్కాగా చేస్తూ అక్కడ రన్ చేయొచ్చు అట్లాగే మార్మల ప్రాంతాల్లో ఉన్న స్కూల్స్ కాలేజెస్ కూడా ఇవల చూస్తే అక్కడ రేషియో తక్కువ ఉంటుంది అంటే స్ట్రెంత్ కూడా తక్కువ ఉంటుంది తర్వాత టీచర్ స్టూడెంట్ రేషియో కూడా సాధారణంగా తక్కువగానే ఉంది ఇలాంటి ఈ మార్మల ప్రాంతాల్లో కూడా గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కి ముందుగా ఒక అవకాశం ఇచ్చినట్లయితే కూడా మనం ఒక ట్రయల్ బేస్డ్ గా వెళ్ళొచ్చు అట్లాగే మరి నెక్స్ట్ ఫేజ్ లో సెషన్ వైస్ గా షిఫ్ట్ సిస్టం బేస్డ్ గా మనం ముందు ముందు ఎడ్యుకేషన్ తీసుకెళ్ళొచ్చు ఓకే జీరో ఇయర్ అన్న దానికంటే ఎక్కువగా నేనేమంటున్నానంటే అట్లీస్ట్ ఈ మూడు నెలలు అందరికీ ఆన్లైన్ క్లాసులను అందించి మూడు నెలలు నాలుగు నెలల తర్వాత డైరెక్ట్ గా మనం క్లాస్ రూమ్ ఇచ్చినట్లయితే పిల్లలు చదువులో వెనుకబడకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను జీరో ఇయర్ ఒకవేళ చేసినట్లయితే మన దేశం చాలా అంటే చాలా వెనక్కి వెళ్తుంది అనేది అది వాస్తవం ముఖ్యంగా టీచింగ్ ప్రొఫెషన్ ని నమ్ముకున్న టీచర్స్ లెక్చరర్స్ తర్వాత ఈ యాజమాన్యాలు అది గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు పూర్తిగా మరి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి మరి వీరందరినీ కూడా వీళ్ళ ప్రొఫెషన్ కి దూరంగా ఇంకొక దానికి అడిక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మనం ఇప్పుడే చూస్తున్నాం మరి వాళ్ళ ఒక టీచర్ బీడీఎల్ చేస్తూ నాకు ఇంకా సాలరీస్ లేవు కాబట్టి నేను బీడీఎల్ చేస్తున్నా అన్నారు వ్యాసాయం చేస్తున్నాం అన్నారు మరి పండ్లు ఫలాలు అమ్ముకుంటూ ఉన్నాయి కూడా మనం సోషల్ మీడియాలో ఎన్నో చూస్తున్నాం మరి జీరో ఇయర్ చేస్తే ఆన్లైన్ క్లాసులకు కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నట్లయితే మరి వాళ్ళ లక్షలాది మంది ఇవాళ టీచర్స్ టీచర్స్ మీనింగ్ ఆల్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఎవ్రీబడి మరి వీరి యొక్క భవిష్యత్ ఏంటి అని చెప్పేసి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అంతేకాకుండా ఇవల్ల గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్న స్కూల్సే కాకుండా ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా మరి ఇవల్ల లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ ఒక ఇయర్ కంప్లీట్ గా మరి ఎలాంటి యాక్టివిటీస్ లేకుండా యాజమాన్యాలు కూడా ఎలా రన్ అవుతాయని చెప్పేసి కూడా మనం ఆలోచించాలి ఇవాళ టీచర్కైనా యాజమాన్యాలకైనా డబ్బు వస్తుందా రాదే అనే దానికంటే ఎక్కువగా నా వృత్తిలో నేను భాగస్వామిని అయినా అనేది వాళ్ళ లోపల ఆత్మస్థైర్యాన్ని నింపే దిశగా మనం అడుగులు వేసిన వాళ్ళమైతే టీచర్కు ఇవాళ శాలరీ రాలేకపోతే రెండు నెలలకైనా శాలరీ వస్తుంది అన్న ధైర్యంగా ఆయన క్లాసులు చెప్తే చాలు ఆయన తిన్నంత ఆనందంగా ఫీల్ అవుతుంటాడు ఇవాళ టీచర్ ఇవాళ యాజమాన్యాలు కూడా ఇవాళ ఫీజులు వస్తాయనే ఉద్దేశంగా ఆన్లైన్ క్లాసులు రన్ చేయట్లేదు కానీ ఎప్పుడో ఒకసారి అయితే వస్తాయి ఫీజులు అన్న ఉద్దేశంగా యాక్టివిటీస్ ని రన్ చేస్తూ మన అందులో ఇన్వాల్వ్ అవుతూ ముందుకు వెళ్తున్నాం మనం ఇక్కడ కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ అనేది ఒక కమర్షియల్ దృక్పథంగానే వీళ్ళు రన్ చేస్తున్నారు అన్నదానికి ఆలోచన పక్కన పెట్టేసి మరి వాళ్ళ విద్యార్థులు రెండు నెలలు ఆల్రెడీ ఇళ్లలో చదువుకు దూరంగా ఉన్నారు ఇంకో మూడు నెలలు చదువుకు దూరంగా పెట్టే పరిస్థితి ఉందా అనేది మనం ఒకసారి ఆలోచించాలి తర్వాత మనం విద్యార్థుల పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పుడు కూడా చాలా మంది నిపుణులు ఏమంటారంటే ఆన్లైన్ క్లాసుల్లో పిల్లలు మూడు నాలుగు గంటలు మరి సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు చూస్తే మరి కంటి వ్యాధులు తర్వాత ఇలాంటి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు ఇవాళ ఒక సూటి ప్రశ్న నేను అందరికీ వేస్తున్నాను మీ పిల్లలు ఆన్లైన్ క్లాసులు లేని వాళ్ళు టీవీలు సెల్ ఫోన్లు చూడకుండా నిజంగానే ఉండగలుగుతున్నారా అనేది మనం ఒకసారి ఆలోచించాలి క్లాసుల రూపంలో మూడు గంటలు టీవీ మన సెల్ ఫోన్ ల్యాప్టాప్ చూస్తుండొచ్చు కానీ క్లాసు లేని పిల్లలు పొద్దున్నుంచి సాయంత్రం వరదాకా సెల్ ఫోన్లలో రకరకాల గేమ్లు ఆడుతూ మరి వాళ్ళు చదువుకే కాదు ఈవెన్ సంస్కారానికి సభ్యతకు కూడా దూరం అవుతున్న పిల్లల్ని మనం ఇవ్వకొక్కరుగా చూస్తున్నాం కాబట్టి ఆన్లైన్ క్లాసుల ద్వారా పిల్లలు సెల్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు అంటే సెల్ ఫోన్లలో మంచిని నేర్చుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది ఓకే ఎక్కడైనా ఒక 20% ఉండవచ్చు దానితో డిస్టర్బెన్స్ అవుతున్న వాళ్ళు కానీ 70-80% ఆఫ్ ద స్టూడెంట్స్ సిస్టమేటిక్ గా క్లాస్ టైం కు కూర్చుంటున్నారు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లాసులు వింటున్నారు తర్వాత ఆన్లైన్ లో ఇంకా వాళ్ళు కొత్త కొత్త ఆవిష్కరణల వైపు వెళ్తున్నారు కొత్త కొత్తగా నాలెడ్జ్ని పెంపొందించుకుంటున్నారు ఈ లెర్నింగ్ కు అలవాటు పడుతున్నారు టెక్స్ట్ బుక్స్ అన్ని హార్డ్ కాపీస్ రూపంలో కాకుండా సాఫ్ట్ కాపీస్ రూపంలో డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఎంతో మరి టెక్నాలజీని ఉపయోగించుకుని ముందుకు వెళ్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది అని చెప్పేసి భావించాలి కాబట్టి పిల్లలు సెల్ ఫోన్లోనే క్లాసులు వింటున్నారు ఇది వాళ్ళకి ఐసైట్ రూపంలో కానీ ఇంకేదైనా ఇబ్బంది అవుతుంది అంటున్నారు కానీ తోటి ఫ్రెండ్స్ను చూడగలుగుతున్నారు టీచర్తో ఇంటరాక్ట్ అవుతున్నాడు కాబట్టి సైకలాజికల్గా వాళ్ళు బ్యాలెన్సింగ్ మూడ్లో ఉంటారు ఎప్పుడైతే పిల్లలు టీచర్స్తో సంబంధం లేదు తోటి మిత్రులతో సంబంధం లేదు ఇంట్లోనే వాళ్ళని జైల్లో వేసినట్టు వేస్తే ఇంకా రెండు నెలల తర్వాత పూర్తిగా వాళ్ళు మానసిక స్థితి చాలా దారుణమైన పరిస్థితికి వెళ్తుంటారు దాన్ని మళ్ళీ ట్రాక్ తీసుకొచ్చి మనం విద్యను అందించాలంటే మళ్ళీ ఒక రెండు సంవత్సరాలు పడుతుందని చెప్పేసి కూడా నేను భావిస్తున్నాను కాబట్టి మరి పిల్లలను ఇంకా ఎక్కువ రోజులు మనము
చదువుకు దూరంగా పెట్టడం కంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్ క్లాసులని ప్రోత్సహించడం అనేది ఇది కంపల్సరీ అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి ఇక్కడ తల్లిదండ్రులకు భారం అవుతుంది అనే ఒక ప్రశ్న కూడా మనం చూస్తూనే ఉన్నాం. తల్లిదండ్రులకు ఒక సెల్ ఫోన్ కొనిచ్చడము తర్వాత ఒక ల్యాప్టాప్ కొనిచ్చడము అనేది ఒక 50% ఆఫ్ ద పేరెంట్స్ ఎకనామికల్లీ భారం కాకపోయినా ఇంకో 50% ఆఫ్ ద పేరెంట్స్ ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న వారికి అదొక భారమే. భారమే కాకుండా పిల్లవాడికి సెల్ ఫోన్ అప్పగించినప్పుడు మంచి చెడు రెండూ ఉంటాయి అనేది కూడా ఒక తండ్రి ఆలోచిస్తున్నారు. అయితే దీనికి మనం రకరకాలుగా మార్గాలు ఉన్నాయి. ఇవాళ ఈఎంఐల ద్వారా ల్యాప్టాప్లు ఇస్తున్నారు. ఇవాళ గవర్నమెంటే మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్లలో నుంచి మరి కొన్ని అయినా కూడా మరి ఫండ్ని ఇచ్చేసి రూరల్లో ఉన్న వారికి ఈఎంఐల రూపంలో కావచ్చు, వాళ్ళ స్కాలర్షిప్లో కట్ చేస్తూ కావచ్చు, లేకపోతే ఇంకే రూపంలోనైనా వారికి ఉచితంగా మరి ఈ గ్యాడ్జెట్స్ని అందించినట్లయితే, తర్వాత గ్రామాలలో వైఫైని పెంపొందించే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించినట్లయితే, ముఖ్యంగా ఇవాళ విలేజెస్లో ఇంటర్నెట్ ఫెసిలిటీ లేక కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇవాళ మన ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారిని చూసాం, మన హైదరాబాద్ని ఏ రకంగా ఐటీ హబ్గా తయారు చేశారో మనం చూసాం. ఇలా యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ మన ముందున్నప్పుడు గ్రామాలలో కూడా మనం వైఫైని పునరుద్ధరించుకున్నట్లయితే ల్యాప్టాప్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ ఈఎంఐల రూపంలో లేదా ఇంకే రూపంలోనైనా మనం ఉచితంగా అందించినట్లయితే తప్పకుండా ఇది గ్రామాలలో కూడా చాలా సక్సెస్ఫుల్గా అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. తర్వాత ఆన్లైన్ క్లాసులు అనేది పేరెంట్స్ ఫీజులు అడగడానికే ఆన్లైన్ క్లాసులు చెప్తున్నారు, ఇది ఆర్థిక భారం అని కూడా కొద్దిమంది వాదన వింటున్నాం. ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్తున్నాను, దయచేసి తల్లిదండ్రులారా, ఆన్లైన్ క్లాసులు ఒకవేళ మానినట్లయితే ఒక ఇంట్లో ఒక పేరెంట్ ఒక 50 లక్షలతోటి ఇంకో యాప్ను డౌన్లోడ్ చేసుకుంటాడు, ఎక్కడదో బైజూస్ కావచ్చు, వేదాంత, ఇంకా ఎక్స్ వై జెడ్ లేదా ఎక్కడదో ఒక ట్యూటోరియల్ ఢిల్లీలో ఉన్నది, లేకపోతే కోటాలో ఉన్నది, లేకపోతే దుబాయ్లో ఉన్న ఆన్లైన్ క్లాస్ ఏజెన్సీతోటి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని 1 లక్ష రూపాయలు కడతారు ఒక పేరెంట్. ఆ పేరెంట్ కట్టిందని చెప్పేసి ఇంకో పేరెంట్ అడుగుతాడు, లేదా ఇంకో పిల్లవాడు ప్రెషర్ పెడుతుంటాడు, నానా ఫలానా మా ఫ్రెండ్ ఇక్కడ ఆన్లైన్ క్లాస్ మ్యాథ్స్ వింటున్నాడు, నెలకి 20,000 రూపాయలు కట్టాలట, నువ్వు కూడా కట్టు డాడీ అని చెప్తుంటాడు. ఇలా ఏమైతుందంటే ఒక చైన్ లింక్ లాగా ఒక న్యూస్ ఒకరు మళ్ళీ ఏదో ఒక ఆన్లైన్ ప్రోడక్ట్కి ఇంతకంటే 4 రెట్లు అధికంగా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి తప్పకుండా ఎదురవుతుంది. ఎందుకంటే ఒకటి పోటీతత్వం అనుకోవచ్చు, కంపారిజన్ అనుకోవచ్చు, లేదు అనుకుంటే ఇంట్లో జరుగుతున్న ఈ పిల్లల కొట్లాటని భరించలేక, ఇంట్లో జరుగుతున్న ఈ పిల్లల న్యూసెన్స్ని భరించలేక, చదువుకు దూరం అవుతున్న ఆవేదనను భరించలేక ఈ పిల్లవాడిని ఏదో ఒకడు ఆన్లైన్లో బిజీ అయ్యాలని చెప్పేసి ఇంతకంటే 4 రెట్లు అధికంగా మీరు ఫీజులు చెల్లిస్తూ మరి ఆన్లైన్లో పాఠాలు వినాల్సిన పరిస్థితి తప్పకుండా ఎదురైందని చెప్పేసి నేను ముందస్తుగా నేను ఒక సూచన చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఎవరు స్కూళ్ళు కాలేజీలు వాళ్ళు ముందస్తుగా ఫీజులు అడగట్లేదు, అయినా ఒక టీచర్ చదువు చెప్తున్నప్పుడు ఫీజు ఇవ్వడానికి దయచేసి ఎందుకు మనం భారంగా ఫీల్ అవుతున్నాం అంటే, ఈ దేశంలో ప్రతి ఒక్కరూ డబ్బులు తీసుకుని ఏదైనా పనిచేయాలి, కానీ ఒక గురువు మాత్రం ఉచితంగా చదువు చెప్పాలనేది ఎందుకు రావాలండి? అంటే గురువుకి ఆయన నార్మల్ ఎక్స్పెండిచర్స్ ఉండవా, గురువుకు ఫ్యామిలీ ఉండదా, స్కూళ్ళు కాలేజీలు రన్ చేస్తున్న వాళ్ళకు నార్మల్ ఎక్స్పెండిచర్స్ లేవా? ఇవాళ 3 నెలలు మేము రెంట్లు కట్టాలి కదా కంపల్సరీ, 3 నెలలు కరెంటు బిల్స్ కట్టాలి కదా, మరి 3 నెలలు మనం ఉపాధి కొద్దిమందికైనా మేము కల్పించాల్సిన అవసరం ఉంది కదా, అన్నీ రావాలి డబ్బులు పెట్టి, కానీ ఒక విద్యను మాత్రం ఉచితంగా ఉండాలి. ఆన్లైన్లో ఎంతో రిస్క్ పెట్టి ఇవాళ టీచర్ పాఠాలు చెప్తా ఉంటే మరి నేను ఎందుకు ఫీజు కట్టద్దు అన్న భావన రావాలి చెప్పండి? టీచర్ పట్ల ఎందుకు ఇంత మనం చులకన భావనతో మనం ఉన్నాం? ఇవాళ ఈ టెక్నాలజీని అందుపుచ్చుకొని ఎన్నడు కంప్యూటర్ చూడని టీచర్ కూడా ఇవాళ కంప్యూటర్ పరిజ్ఞానం నేర్చుకున్నాడు, రకరకాల యాప్లు డౌన్లోడ్ చేసుకున్నాడు. ఇంట్లో ఫెసిలిటీస్ లేకపోయినా ఆయన ఉన్న ఏ మూలకు ఒక గదిని ఆయన క్లాస్ రూమ్గా మార్చుకొని ఒక కిటికీకి చిన్న బోర్డు చేసుకొని ఆయన ఎంతో ఇన్వెస్ట్ చేసి ఆయనకి ఇప్పటికీ ఆర్థిక భారం అయినా పర్వాలేదు, ఒక బోర్డు కొనుక్కున్నాడు, తర్వాత మార్కర్ కొనుక్కున్నాడు, ఇంకా రకరకాల టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళ ఆన్లైన్లో ఒక సక్సెస్ఫుల్ టీచర్గా నేను ముందుండాలని చెప్పేసి మరి మీ పిల్లల భవిష్యత్తు మరి బాగుండాలని చెప్పేసి వాళ్ళ టీచర్ ఎంతో రిస్క్ తీసుకొని ముందుకు వచ్చినప్పుడు టీచర్కి మాత్రం నేను ఫీజు కట్టా అంటే ఆన్లైన్ క్లాసుల వెనకాల ఫీజులే ఉన్నాయి అనుకున్న వాళ్ళకి నేను చెప్తున్నాను, ఇది ఎందుకు మనం ఉచితంగా రావాలని కోరుకుంటున్నాం? ఇవల్ల ఎన్నో రోజు న్యూస్ పేపర్లు మొన్నటిదాకా డబ్బులు కట్టాం, కరోనా వచ్చిందని ఈ నెల న్యూస్ పేపర్కి మనం డబ్బులు ఆపితే ఊరుకుంటారా చెప్పండి? టాటా బిల్లాలు అయిన వాళ్ళు ఇన్ని రోజులు మనము ఏదో ప్రోడక్ట్ వాడుకున్నాం, ఈ 3 నెలలు ఏమైనా ఉచితంగా ఇస్తారా? లేదా మీరు మీ బిజినెస్లోనే ఆలోచించండి, మరి దేశం ప్రమాదంలో ఉందని చెప్పేసి మీరు ఉత్పత్తి చేస్తే బిజినెస్లో కావచ్చు, మీరు ప్రోడక్ట్ ఏదైనా చేసినా, మీరు చేసే వృత్తిలో ఒక 4 నెలలు ఎవరికైనా మీరు ఉచితంగా చేయగలరా చెప్పండి? అంటే ఎక్కడా కూడా లేనిది ఒక టీచింగ్లోకి వస్తే మాత్రమే దీన్ని ఉచితంగా పొందాలనే ఆలోచన ఎందుకు వస్తుంది మనకి?
ఇవల్ల మేము రెంట్ కుంటున్నాం మరి మా ఓనర్ ఏమన్నా 3 నెలలు రెంట్ ఇవల్ల నో అంటే వింటడా చెప్పండి అంతేందుకు 3 నెలల కరెంట్ బిల్లు కట్టమంటే ఇవల్ల ప్రభుత్వం ఊరుకుంటుందా చెప్పండి ఇవల్ల మా జూనియర్ కాలేజీలో మెయిన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారు ఏ మాత్రమూ ఆలోచించకుండా మమ్మల్ని అఫిలియేషన్లు కట్టమని చెప్పేసి మళ్ళా ప్రతి కాలేజీకి 1 లక్ష రూపాయల భారం మోపాడు మరి అక్కడ వాళ్ళు ఏమైనా కనికరించారా యాజమాన్యాలపైన ఎక్కడ కూడా లేదు మరి ఎక్కడ కూడా లేనిది ఒక టీచర్ మాత్రమే యాజమాన్యాలు మాత్రమే స్కూల్ కాలేజీలు మాత్రమే ఉచితంగా చదువు చెప్పాలనేది ఎందుకు రావాలి చాలు ఎవరైనా ఉచితంగా మేమందరం మా వృత్తిలో మేము ఉచితంగా చేస్తున్నాం అన్నప్పుడు మేము కూడా తప్పకుండా ముందుకు వస్తుంటాం అందులో ఎక్కడ ఎలాంటి సంకోచం లేకుండా కాబట్టి ఏ రంగంలో లేకుండా ఈ ఒక రంగం ఉచితంగా చేయాలంటే ఎన్ని రోజులు ఉచితంగా చేస్తామండి ఇప్పటికి 2 నెలల 3 నెలల నుంచి కొన్ని సంస్థలు ఆన్లైన్ క్లాసులు ఉచితంగానే చెప్తున్నారు ఒక పేరెంట్ ఫీస్ కట్టకున్నా కూడా మరి టీచర్లకు లెక్చరర్లకు సాలరీస్ ఇస్తూ ఇవల ఉచితంగా ఆన్లైన్ చేస్తున్నారు బట్ ఇంకా ఎన్ని రోజులు ఈ రకంగా చేస్తాం ఓకే ఎన్ని రోజులైనా చేయడానికి రెడీ ఉన్నాం కానీ మధ్య మధ్యలో ఒక సర్క్యులర్ డిఓ నుంచి ఒక డిఏఓ నుంచి ఆన్లైన్ క్లాసులకు పర్మిషన్ ఉందా అని ఒక ఆయన అంటాడు తీసుకోవాలని మీరు ఏమైనా చెప్పారా మాకు ఆన్లైన్ క్లాసులకు పర్మిషన్ మరి ఇవల్ల ఇంత ప్రపంచంలో ఇవల్ల విద్య గురించి ఆలోచిస్తున్నప్పుడు మరి ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని ఇవల్ల ఒక హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైనా ఒక మీటింగ్ పెట్టి దీనికి ఒక మరి సిస్టమ్ అనేది ఏమైనా డెవలప్ చేయడం జరిగిందా ఇవల్ల కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రపంచంలో మనం ముందుండాలని ముందట పడ్డాం మిమ్మల్ని ఇవల్ల మీరు ఆన్లైన్ క్లాసులు రన్ చేయకూడదు పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు పర్మిషన్ తీసుకోవాలని మాకు ఎవరు చెప్పారు పర్మిషన్ యొక్క నామ్స్ ఏమున్నాయి చెప్పండి కాబట్టి ఇలా రకరకాలుగా మరి ఈ ఇంటర్మీడియట్ బోర్డులు సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు నానా రకాలుగా మమ్మల్ని హర్డిల్ చేస్తూ నానా రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండడం అనేది నిజానికి ఈ విద్యా వ్యవస్థలో అసలు మేము ఎందుకున్నామా అని చెప్పేసి ఆలోచించే పరిస్థితి వల్ల ఏర్పడింది ఇవల్ల రోజుకొక సర్క్యులర్ ఒకటి ఏదో ఒక వాట్సాప్ లో సోషల్ మీడియాలో వస్తుంటది రోజుకొక సర్క్యులర్ మీరు ఫీజు పెంచిందా అని మమ్మల్ని అడిగారు పెంచలేదు అని 100 సార్లు చెప్పాం మళ్ళీ ఫీజు పెంచిందా అని అడుగుతున్నారు ఫీజు పెంచద్దు అని అంటున్నారు తర్వాత చదువు చెప్పొద్దు అని కూడా అంటున్నారు ఫీజులు కట్టద్దు అని అంటున్నారు మరి ఈ దశలో లక్షల మంది టీచర్లు లెక్చరర్లకు మరి మీరు ఏం చేయాలో దయచేసి చెప్పండి ఒక ఏడాది ఇంట్లోనే మరి జీతాలు లేకుండా ఇంతమంది దీని మీద ఆధారపడ్డ వాళ్ళని మీరు ఉండగలరా ఆ రకంగా మీరు చెప్పండి దయచేసి ఇంకో 4 నెలలు 5 నెలలు టీచర్లు లెక్చరర్లు మీ ఇంట్లోనే ఉండండి మీకు ఉపాధి ఉండదు అని మీరు చెప్పగలరా చెప్పండి ఒక పని చేస్తున్నప్పుడు దీని యొక్క పర్యవసానం గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి దీనిపైన ఆలోచించాలి దీనిపైన చర్చ జరగాలని చెప్పేసి కూడా మేము ఆలోచిస్తున్నాము ఇవాళ గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్న టీచర్లు లెక్చరర్స్ కూడా దయచేసి నా యొక్క విజ్ఞప్తి మీరు కూడా దయచేసి ఆన్లైన్ క్లాసులను ఎంకరేజ్ చేయండి ఆన్లైన్ క్లాసులు లేవు ఫిజికల్ క్లాస్ రూమ్ క్లాసులు లేనప్పుడు ఇవాళ ప్రభుత్వాలు కూడా మిమ్మల్ని వేరే ప్రొఫెషన్ లోకి మరి డైవర్ట్ చేసినప్పుడు ఎంత మానసిక క్షోభకు మనం అనుభవిస్తాం ఇవాళ టీచింగ్ లో ఉన్న మీరు మీ శాలరీ కంటే ఎక్కువగా ఈ వృత్తిలో ఉన్నందుకు ఆనందపడుతున్నాం ఎందుకంటే ఇవాళ మానవ సంపత్తిని మనం డెవలప్ చేస్తున్న మనం హ్యూమన్ రిసోర్స్ ని ఇంక్రీజ్ చేసే దానిలో భాగస్వాములైన ఆనందం ఎక్కువ ఉంది శాలరీ తీసుకునే దానికంటే మరి వాళ్ళ క్లాసులు లేవని చెప్పేసి మిమ్మల్ని ఇంకా ఏదో ఒక వార్డులోకి షిఫ్ట్ చేసి ఏదో ఒక విభాగంలోకి షిఫ్ట్ చేసి పనిచేయండి అంటే ఏ రకంగా మీరు ఫీల్ అవుతారో దయచేసి ఆలోచించండి కాబట్టి గవర్నమెంట్ వింగ్ లో ఉన్న టీచర్స్ లెక్చరర్స్ కూడా నా యొక్క విజ్ఞప్తి మీరు కూడా ఈ ఆన్లైన్ టెక్నాలజీని ఉపయోగించి మీ పిల్లలకి కూడా ఆన్లైన్ క్లాసెస్ చెప్పే దిశగా అడుగులు వేస్తూ దీనికి మీ వంతుగా కూడా మద్దతు ఉండాలని చెప్పేసి కూడా నేను కోరడం జరుగుతున్నది ఏది ఏమైనా ఇవాళ వ్యవసాయానికి ఎలాంటి గుర్తింపు వచ్చింది వ్యవసాయదారుడికి ఎలాంటి గుర్తింపు వచ్చింది మరి డాక్టర్కి ఎలాంటి గుర్తింపు వచ్చిందో ఒక టీచర్కు కూడా అలాంటి గుర్తింపు రావాలని ఒక ఆవేదనతో దయచేసి నేను ఈ కొన్ని మీ ముందు పరచడం జరిగింది తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి అందరికీ ఆన్లైన్లో మరి ఫ్రీగా అఫిలియేషన్ ఈ సంవత్సరం ఇవ్వాలని కూడా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆఫీసులో సుమారుగా 10 నుంచి 15 మందికి పాజిటివ్ కేసెస్ వచ్చినాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా కూడా ఈ అఫిలియేషన్లు డిలే చేసి అడ్మిషన్లను డిలే చేసి రకరకాలుగా మరి టెన్షన్లకు గురి చేసే కంటే అందరికీ అఫిలియేషన్లు ఇచ్చేసి మరి ఈ సంవత్సరం యాజమాన్యాలను కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము కోరడం జరుగుతున్నది మరి వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికే రీసెర్చ్ ఓరియంటెడ్ గా వెళ్లే వారి సంఖ్య తక్కువైపోయింది పిహెచ్డి స్కాలర్స్ వారి సంఖ్య తగ్గిపోయింది ఇవాళ ఏ యూనివర్సిటీ చూసినా మరి ఏ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో చూసినా 80% వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి సైంటిస్టుల ప్రకారంగా అసలు ఆలోచననే ఇవల్ల ఈ యువతకి లేకుండా పోయింది ఎందుకంటే అందరూ కూడా మరి ఇవాళ ఐటీ రంగాన్ని ఎన్నుకుంటున్నారు ఇంకేదాన్ని ఈజీ రంగాన్ని ఎన్నుకుంటున్నారు తప్ప కానీ మరి ఇవాళ ఒక సైంటిస్ట్ కావాలన్న దిశగా మనం ఎవరు కూడా ముందరికి వస్తలేదు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న ఈ మిగిలి ఉన్న కొద్ది మంది టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వారినైనా మీరు ఎంకరేజ్ చేయలేకపోతే రాబోయే రోజుల్లో విద్యారంగం పూర్తిగా అంధకారంలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి గత 8-10 సంవత్సరాలను చూస్తే ఈ ప్రొఫెషన్లోకి అసలు మేధావులు అడుగుపెట్టే వాళ్ళ సంఖ్యనే పూర్తిగా తగ్గిపోయింది
10 ఇయర్స్ బ్యాక్ ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ బిఈడి తర్వాత ఎంటెక్ రీసెర్చ్ చేశారో వాళ్ళు మాత్రమే ప్రొఫెషనల్ లో ఉన్నారు తప్ప కొత్త యంగ్స్టర్స్ అసలు ఈ ప్రొఫెషనల్ లోకి రావడానికి భయపడుతున్నారు భయపడడానికి కారణం ఇవల్ల టీచర్ మారిండు అంటున్నారు టీచర్ మారిండు అనే ముందు దయచేసి ఇవల్ల పేరెంట్ మారిండు అని ఎందుకు అనుకోకూడదు ఇవల్ల పిల్లవాడు మారిండు అనేది ఎందుకు అనుకోకూడదు సమాజం కూడా టీచర్ పట్ల విద్య పట్ల ఒక నెగటివ్ దిశగా ఉంది అని మనం ఎందుకు అనుకోకూడదు ఇవల్ల ఎంతమంది పేరెంట్స్ ఇవల్ల టీచర్ చేసింది రైట్ అని సమర్థిస్తున్నారు ఇవల్ల మనమందరం నా ఏజ్ వాళ్ళం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు టీచర్ ఏదెలాంటి పనిష్మెంట్ ఇచ్చినా తలకిందులు వేసి కోదండం తీసినా కూడా ఇవల్ల పేరెంట్ ఎప్పుడూ కూడా స్కూల్కి వెళ్ళి గొడబడి చేయలేదు ఇవల్ల పిల్లవాడిని చిన్నగా మాటనందుకు పేరెంట్ వచ్చి ఇవల్ల తిట్టి వెళ్తున్నారు పేరెంట్ మారిందని మనం చెప్పలేమా ఇవల్ల పిల్లవాడు కూడా ఏ కొంచెం అటిట అయినా కూడా టీచర్ మీదకి ఎదురు తిరిగే పరిస్థితుల్లో మరి పిల్లవాడు మారిందని చెప్పలేమా సమాజం కూడా ఏదో ఒక చిన్న తప్పు దొరికితే నానా రకాలుగా సోషల్ మీడియాలో చేస్తూ మరి ఇవల్ల టీచర్ను కించపరిచేది చూస్తున్నాం అక్కడ సమాజం దృక్పథం మారింది టీచర్ పట్ల అని మనం అనలేమా సో టీచర్ మారింది అని దయచేసి అనకుండా టీచర్కు సరియైన సమాజంలో మీరు గుర్తింపు ఇచ్చే దిశగా మనం వెళ్ళాలి ఇవల్ల దేవాలయానికి ఏ రకంగా ప్రియారిటీ ఇస్తున్నామో విద్యాలయానికి కూడా అలాంటి ప్రియారిటీ మనం ఇచ్చే రోజు రావాలి సినిమా థియేటర్లతోటి స్కూళ్లను పోల్చడం కాదు దేవాలయాలతోటి ఇవల్ల విద్యాలయాలను పోల్చే స్థితికి మనము ఎదుగుతూ ఉండాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం ఇవాళ ఎంసెట్ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేశారు 3 నెలల కిందనే మేము మా యాజమాన్యాల సంఘం తరఫున చెప్పాం ఈ యొక్క సంవత్సరం ఎంసెట్ కంటెంట్స్ క్యాన్సిల్ చేసి ఇంటర్ మార్కుల ద్వారానే మరి ఈ సీట్లను ఫిల్ అప్ చేయాలని చెప్పాను ఎవరికి వినే ఓపిక ఉండదు దాన్ని ఆలోచించే అంత శక్తి కూడా లేదు ఇవాళ ఎన్నిసార్లు ఇంకా ఎంసెట్ ని క్యాన్సిల్ చేస్తాం ఈ పరిస్థితుల్లో ఇంటర్ మార్కుల ద్వారా సీట్లు ఫిల్ అప్ చేస్తే దాని మూలాన వచ్చే నష్టం ఏముందో చెప్పండి ఇవాళ ఐఐటి నీట్ ఎంట్రన్స్ పరీక్షలు పోస్ట్పోన్ చేస్తున్నారు అఫ్కోర్స్ జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మార్కుల ద్వారా సీట్లు ఫిల్అప్ చేయలేము ఒక అకాడమికే లేట్ ఎలాగో అవుతున్నది జూలైగా లేకపోతే ఆగస్టులో ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కానీ ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి ఇంత పిల్లల్లో టెన్షన్ పెట్టడం అనేది అవసరం లేదని కూడా మేము భావిస్తూ మరి స్కూల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న డిఈఓలు తర్వాత మిగతా కాలేజ్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న మా ఇంటర్ బోర్డు వీళ్ళందరూ కూడా దయచేసి మమ్మల్ని ఇంకా రకరకాల నోటీసుల ద్వారా హెరాస్ చేస్తూ లేదా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేకండి ఈ కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని సమాజంలో ఉన్న వారికి విద్యను అందించే దిశగా ఆన్లైన్ క్లాసెస్ మేము చేస్తున్న దానికి మీరు మద్దతు పలకాలని కోరుతున్నాం ఇంకొకటి కూడా మేము చెప్తున్నాం ఏంటంటే మమ్మల్ని మా సర్వీసెస్ని ఉపయోగించుకోండి మేము రెడీగా ఉన్నాం మారుమూల ప్రాంతాల్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు అందించడానికి రాష్ట్రంలో ఉన్న మరి యాజమాన్యాలను పిలిచి మీరు అడగండి మేమందరం కూడా ఉచితంగా గ్రామాల్లో ఉన్న వారికి ఆన్లైన్ క్లాసులు అందించడానికి అంటే ఇక్కడ ప్రభుత్వ టీచర్లు చేయలేరని నేను అనట్లేదు వారితో పాటుగా వారితో చేయి కలిపి మా టెక్నాలజీని కూడా ఉపయోగించి మరి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వారికి కూడా ఆన్లైన్ క్లాసులు అవకాశం ఇస్తే మేము చేయడానికి రెడీగా ఉన్నామని కూడా చెప్తూ మరి 0 ఇయర్ వేయడం కావచ్చు ఆన్లైన్ క్లాసులు చెప్పొద్దు కావచ్చు తర్వాత పూర్తిగా ఈ టీచర్లను లెక్చరర్లను మరి ఒక శ్రామికులుగా వాళ్ళ ప్రొఫెషన్ నుంచి డివైడ్ చేసే దిశగా దయచేసి ఎవరు కూడా మాట్లాడకూడదని చెప్పేస్తూ ఈ విద్యా రంగానికి కూడా సమాజంలో సరియైన విలువ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు